నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు స్వయం సమృద్ధ భారతావనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 34 లక్షల 83 వేల కోట్ల రూపాయలతో పద్దు కరోనా వేళ ఆరోగ్య రంగానికి అధిక నిధులు మౌలిక వస్తుల పెంపు సంపద సృష్టిపై కేంద్రం దృష్టి పెట్రోల్ డీజిల్ మరిన్ని వస్తువులపై అగ్రెసివ్ ఆదాయ పన్ను చెల్లింపుల విధానం యథాతథం బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తుందన్న ప్రధాని పెట్టుబడిదారులకు ఆస్తులు అప్పగించేలా ఉందన్న విపక్షాలు కేంద్ర బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లో జోష్ 2315 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ రాష్ట్రానికి పన్నుల వాట తగ్గిస్తూ ఆర్థిక సంఘం సిఫార్సు గత పద్ధతితో పోలిస్తే 2736 కోట్ల మేర తగ్గిన ఆదాయం కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆపలేదన్న కేటీఆర్ తెరాస పాలన స్వర్ణయుగమని పునరుద్ఘాటన 10 నెలల తర్వాత రాష్ట్రంలో మోగిన బడిగంట కోవిడ్ నిబంధనల మధ్య ప్రత్యక్ష తరగతులు